హాయ్ ఎవ్రీవన్, నేను మీ వనిత. వెల్కమ్ టు మై ఛానల్ కాట్రెడ్డి వంత ఎడ్యుకేట్స్. ఈరోజు మనం అకౌంటింగ్ ట్యూటోరియల్ 3 అనేది చూడబోతున్నాము. సో ఈ వీడియోలో మనము డెబిట్స్ అండ్ క్రెడిట్స్ అనే అకౌంట్స్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో అసలు డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి అకౌంట్స్లో, దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇవి రెండు కూడా మనము డబుల్ అకౌంటింగ్ సిస్టంలో యూజ్ చేస్తాము, అంటే డెబిట్ అండ్ క్రెడిట్ అన్నమాట. డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్. సో ఈ డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ ఏంటి అనేది మనం ఇంకొక వీడియోలో క్లియర్గా చూద్దాము. సో ఈ వీడియోలో అయితే మనం జస్ట్ ఓన్లీ డెబిట్ అండ్ క్రెడిట్ గురించి తెలుసుకుందాము. సో ఈ డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టంలో ఇవి రెండు అనేది కూడా జస్ట్ బిల్డింగ్ బ్లాక్స్ లాగా అనమాట. చాలా మంది స్టూడెంట్స్కి డెబిట్ క్రెడిట్ అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ మీరు అలాంటి కన్ఫ్యూజన్ ఏం పెట్టుకోకండి. అండ్ చాలామంది వీటిని కన్ఫ్యూజ్ అయిపోయి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, డెబిట్ అండ్ క్రెడిట్ని ఒక ప్లస్ అండ్ మైనస్ ఈ సింబల్లో, అంటే ఈ లాజిక్ ప్రకారం వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కానీ ఈ ప్లస్ అండ్ మైనస్కి డెబిట్ అండ్ క్రెడిట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇవి రెండు మనం సేమ్గా చూడకూడదు అనమాట. ఎందుకంటే ఈ ప్లస్ అండ్ మైనస్ అవి మనము మ్యాథమెటిక్స్లో స్టాటిస్టిక్స్లో యూజ్ చేస్తాము, బట్ అకౌంటింగ్కి వచ్చేసరికి ఈ ప్లస్ అండ్ మైనస్ డెబిట్ అండ్ క్రెడిట్కి ఈక్వల్ అవ్వవు. ఎందుకంటే మనం ఇప్పుడు ప్లస్ అండ్ మైనస్ ఫామ్లోనే ఇక్కడ డెబిట్ అండ్ క్రెడిట్లో చూసుకున్నాము అంటే చాలా తప్పైపోతుంది. ఎలా అంటారా, ఇప్పుడు ఒక్కొక్క నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని బట్టి మనం ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తూ ఉంటాము. ఒక నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్లో ఒక అకౌంట్ డెబిట్ చేస్తే అదే నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని అంటే ఇంకొక అకౌంట్లో క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో అది మనకు నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో అన్నింటినీ మనము ఒకేలాగా చూడకూడదు. సో నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ని బట్టి మనము డెబిటా క్రెడిటా అన్నది చేస్తూ ఉంటాము. సో వీటిని మనం డెబిట్ అండ్ క్రెడిట్ని ఈజీగా అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలంటే, ఒక టూ లేయర్ సిస్టమ్ అనేది ఉంది. సో టూ లేయర్ సిస్టమ్ అనేది ఉంది, వాటిని మనము ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకుందాం. ఈ టూ లేయర్ సిస్టమ్ అనేది మనం అర్థం చేసుకుంటే మనకి డెబిట్ క్రెడిట్ అనేది ఈజీగా అర్థం అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి అసెటైన్ ద టైప్ ఆఫ్ అకౌంట్. అసెటైన్ ద టైప్ ఆఫ్ అకౌంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి అసెటైన్ ద టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఈ టూ లేయర్ సిస్టంలో డెబిట్ అండ్ క్రెడిట్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఈ డెబిట్ అండ్ క్రెడిట్లో టూ లేయర్ సిస్టమ్ అనేది ఉంది. సో అవి రెండు ఏంటి అని అంటే, అసెటైన్ ద టైప్ ఆఫ్ అకౌంట్ అండ్ అసెటైన్ ద టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అంటే అకౌంట్ ఎలా ఉంది, దాని యొక్క నేచర్ ఏంటి అనేది చూసుకోవాలి మనము. ట్రాన్సాక్షన్ ఏంటి, దాని యొక్క నేచర్ ఏంటి అనేది చూసుకోవాలి మనం. సో ఈ రెండింటిని మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. అకౌంట్స్లో ఫోర్ మేజర్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏంటి, ఎన్ని ఫోర్ క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి అని అంటే, అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్. సో ఇవి నాలుగు క్లాసిఫికేషన్స్గా మనం చెప్తామన్నమాట. సో ఏ ఐటమ్ అయినా కానీ మనం బేసిక్గా ఈ నాలుగు క్లాసిఫికేషన్స్లోనే వాటిని మనము డిసైడ్ చేస్తాము. ఈ ఫోర్ ఇటినే మనము రెండు టూ పార్ట్స్గా మనము దీన్ని స్ప్లిట్ చేస్తాం అన్నమాట. టూ పార్ట్స్ కింద స్ప్లిట్ చేస్తాము. అందులో ఏంటి అంటే, ఒకటి అసెట్ పార్ట్, ఇంకొకటి ఎక్స్పెన్స్ పార్ట్. సో ఇవి రెండింటిగా మనం వీటిని డివైడ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థం అవ్వడానికే ఈ ఫోర్ ఇటిని మనము ఒక టూ గ్రూప్స్గా డివైడ్ చేద్దాం. టూ గ్రూప్స్ అంటే మనకు క్లాసిఫికేషన్ అనేది ఈజీ అయిపోతుంది అన్నమాట టూ గ్రూప్స్గా చేసుకుంటే. అదేంటి అన్నది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఈ ఫోర్ని మనము ఒక గ్రూప్గా కన్సల్టేట్ చేసుకుంటున్నాం కదా. ఇందులో మనము రెండింటిని తీసుకోవాలి. ఏంటి, అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్. ఇది వచ్చేసి ఫస్ట్ గ్రూప్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇన్కమ్ అండ్ లయబిలిటీస్. ఈ రెండింటిని మనము సెకండ్ క్లాసిఫికేషన్గా తీసుకుంటున్నాం. అంటే అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ని మనం ఎలా ట్రీట్ చేసుకుంటాము అని అంటే, మన యొక్క కంపెనీ నుంచి మనీ అనేది అవుట్ఫ్లో అవుతుంది,
ante double bite kelthunnai. So deeni manamu outflow ni oka category kinda teeskuntunnamu and income and liabilities veeti manamu second category ki teeskuntunnam anamata. Ante veetiki sambandhinchi manamu inflow kinda consider chestam. Ante manaku oka company loki em vostunnai manaku vache vaatini అది అప్పులు కావచ్చు లాభాలు కావచ్చు మన కంపెనీకి ఏం వస్తున్నాయి అనేది మనం ఇక్కడ మనం ఇన్ఫ్లోస్ లో చూపిస్తున్నాం. అంటే మనకు వచ్చే ఆస్తులు కావచ్చు మనం జరిపే ఎక్స్పెన్సెస్ కావచ్చు అవి అవుట్ఫ్లోస్ కింద చూపిస్తున్నాము. మనకు వచ్చే ఇన్కమ్స్ ని మన యొక్క లైబిలిటీస్ ని మనము ఇన్ఫ్లోస్ కింద చూపిస్తున్నాం అనమాట. సో ఇవి టూ గ్రూప్స్ గా మనము క్లాసిఫై చేసుకున్నాం కదా. అండ్ ఈ అవుట్ఫ్లోస్ ని కూడా మనము అంటే ఈ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ కూడా డిఫాల్ట్ గా ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి. డెబిట్ బ్యాలెన్స్ ఇదేంటి డిఫాల్ట్ అంటే ఆటోమేటిక్ గా ఎక్కువ ఇవి ఎప్పుడు కూడా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి అనమాట. అండ్ ఇన్కమ్ అండ్ లయబిలిటీస్కి వచ్చేసరికి ఇవి క్రెడిట్ సైడ్ చూపిస్తాయి. ఇది కూడా డిఫాల్ట్ గా క్రెడిట్ సైడ్ చూపిస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంటే అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ అండ్ లయబిలిటీస్ వీటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడా ఫస్ట్ నేచ్ ఆ యొక్క ట్రాన్సాక్షన్ లో డిఫాల్ట్ గా మనం చేసేది ఏంటి అని అంటే ఇక్కడ మనం చేసుకున్న టూ గ్రూప్స్ ని బట్టి ఈ కేటగిరీస్ ని బట్టి మనం డెబిట్ అండ్ క్రెడిట్ ని డిఫాల్ట్ గా మనం యూజ్ చేస్తాం. ఎప్పుడైతే మనం అకౌంట్ ని డెబిట్ చేస్తామో అప్పుడు అది ఆ అకౌంట్ లో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం అకౌంట్ లో డెబిట్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఆటోమేటిక్ గా ఆ అకౌంట్ లో ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఈ అకౌంట్ ని క్రెడిట్ చేస్తామో ఆ క్రెడిట్ చేసినప్పుడు దాని యొక్క వాల్యూ అనేది ఆటోమేటిక్ గా డిక్రీజ్ అవుతుంది. సో అంటే ఇప్పుడు మనకు ఒక అకౌంట్ ఉంది, ఆ అకౌంట్ డెబిట్ ఉంది అనుకోండి, అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో ఆ డెబిట్ బ్యాలెన్స్ లో ఈ అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఈ కేటగిరీస్ అంటే ఈ అవుట్ఫ్లోస్ ప్రకారం మనము డెబిట్ చేస్తున్నాము క్రెడిట్ చేస్తున్నాము. అదే ఒక అకౌంట్ మనకి క్రెడిట్ బ్యాలెన్స్ ఉందనుకోండి దీనికి రివర్స్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం డెబిట్ అకౌంట్ ఎలా ట్రీట్ చేస్తున్నామో అలాగే క్రెడిట్ అకౌంట్ కూడా మనం అలాగే క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఎందులో చెప్పుకుంటున్నాము, అసెట్ అయిన టైప్ ఆఫ్ అకౌంట్ అంటే ఈ ఫస్ట్ కేర్ అంటే ఈ డెబిట్ అండ్ క్రెడిట్ లో టూ లేయర్స్ ఉన్నాయని చెప్పాను కదా, టూ లేయర్ సిస్టమ్స్ అని. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి అసెట్ అయిన టైప్ ఆఫ్ అకౌంట్, సెకండ్ వన్ వచ్చేసి అసెట్ అయిన టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఒక అకౌంట్ ని మనం ఎలా కనుక్కోవాలి అన్నదాన్ని, దాన్ని మనం ఎలా క్లాసిఫై చేసుకోవాలన్నదాన్ని ఇప్పుడు మనం చూసాము. అకౌంట్స్ లో ఫోర్ మెయిన్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెన్సెస్, వాటిని మనం టూ గ్రూప్స్ గా డివైడ్ చేసుకున్నాం. వచ్చేసి అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ అంటే అవుట్ఫ్లోస్ కింద అది ఎప్పుడు డిఫాల్ట్ గా డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. ఇన్కమ్స్ అండ్ లయబిలిటీస్ దాన్ని ఇన్ఫ్లోస్ గా చూపిస్తున్నాము, ఇది డిఫాల్ట్ గా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందని చూపిస్తున్నాము. సో ఎప్పుడైతే మనకు ఒక అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అని అంటే అప్పుడు అందులో వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్రెడిట్ బ్యాలెన్స్ వేసాము అని అంటే అందులో ఒక వాల్యూ డిక్రీజ్ అవుతుంది. ఇలాగే సేమ్ మనము ఆ అకౌంట్ ఎప్పుడైతే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుందో అలాగే దాన్ని కూడా మనం తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు మనకి అసెట్ అయిన టైప్ ఆఫ్ అకౌంట్ అనేది మనం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం అసెట్ అయిన టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అనేది చూద్దాం. సో ఎప్పుడైతే మనం ఒక ట్రాన్సాక్షన్ ని మనము డెబిట్ చేయాలనుకుంటున్నామా క్రెడిట్ చేయాలనుకుంటున్నామా అన్నది మనం డిసైడ్ చేసుకునే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్యాష్ బ్యాలెన్స్ ఉంటుంది కదా. సో ఈ క్యాష్ బ్యాలెన్స్ ని మనము ఇంక్రీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాష్ బ్యాలెన్స్ అంటే ఈ క్యాష్ అన్నది అసెట్ అన్నమాట. సో ఈ అసెట్ మనకి ఈ క్యాష్ అనేది మనకి అసెట్ అవుతుంది. అండ్ ఇది మనకు డిఫాల్ట్ గా ఏమవుతుంది అంటే డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది. డెబిట్ గా డిఫాల్ట్ గా డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడైతే మనం డెబిట్ చేస్తున్నామో ఈ అకౌంట్ లో ఒక బ్యాలెన్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒక క్యాష్ బ్యాలెన్స్ ఉంది, ఈ క్యాష్ అనేది అసెట్. సో అసెట్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా డిఫాల్ట్ గా డెబిట్ బ్యాలెన్స్ అవుతుంది. సో డెబిట్ బ్యాలెన్స్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మన అకౌంట్ లో వాల్యూ అనేది ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇలా మనం దీన్ని క్యాష్ అకౌంట్ లో డెబిట్ చేస్తున్నాం. సో ఇలాగే మనము క్రెడిట్ ని కూడా చూసుకోవాలన్నమాట. సో మనం చేసే నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బట్టి అది డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అన్నది మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా డెబిట్ ఇంకా క్రెడిట్, సో ఇవన్నది టూ పోర్షన్స్ కదా అకౌంట్ లో. సో ఇందులో 100 రూపీస్ ఉంటే
అంటే డెబిట్లో 100 రూపీస్ ఉంటే క్రెడిట్లో కూడా 100 రూపీస్ ఉండాలి. సో ఇవి రెండు ఈక్వల్ అవుతేనే మనకు అకౌంటింగ్ అన్నది కరెక్ట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఈ రెండిట్లో డిఫరెన్స్ ఉందనుకోండి, అంటే ఇప్పుడు ఇక్కడ డెబిట్లో 100 ఉంది, క్రెడిట్లో 50 ఉందంటే ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? 50. సో ఈ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అన్నది మనం చూడాలి. సో ఈ డిఫరెన్స్ మనం కరెక్ట్గా రెక్టిఫై చేసుకున్నప్పుడే మన అకౌంటింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేదు అని అంటే అకౌంటింగ్ అనేది ఫ్రాడ్యులెంట్ అకౌంటింగ్ అవుతుంది. సో మనం తెలిసి ఆ మిస్టేక్ చేస్తున్నామా, తెలియకుండా మిస్టేక్ చేస్తున్నామా, లేదంటే మనం ఎంట్రీస్ వేసేటప్పుడు ఏదైనా ఎంట్రీస్ మిస్టేక్ అనేది మనం అవన్నీ మనం వెరిఫికేషన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడైతే డెబిట్ అంటే ఏంది, క్రెడిట్ అంటే ఏంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ డెబిట్ అండ్ క్రెడిట్ ని ఎలా అంటే, జస్ట్ మనకు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఎలా ఉంటుందో అలాగే ఈ డెబిట్ అండ్ క్రెడిట్ యొక్క నేచర్ ఆఫ్ రూల్స్ అనేవి కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీగా ఎప్పుడు కూడా డెబిట్ అండ్ క్రెడిట్ ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి. ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయి మన అకౌంటింగ్ అన్నది కరెక్ట్గా ఉంటున్నట్టు అనమాట. డెబిట్ అండ్ క్రెడిట్ అంటే ఏంటి, అందులో ఉన్న క్లాసిఫికేషన్స్ ఏంటి, మనం ఎలా గ్రూప్ని డివైడ్ చేసుకుంటున్నాము, సో డెబిట్ ఎప్పుడు వస్తుంది, క్రెడిట్ ఎప్పుడు వస్తుంది, వెయిట్ని ఎలా చేసుకోలేదు చాలా క్లియర్గా చెప్పాను. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ కింద కమెంట్ చేయండి, మీకు కమెంట్స్కి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది సో దాన్ని ప్రెస్ చేయండి. సో నా వీడియోస్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అందరూ క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.